రద్దు చేయాలని ఇక్కడ నిరసన దీక్ష నల్ల చుక్కలతో ఏర్పాటు చేయడం అనేటువంటిది సరైనది వాళ్ళకి సిపి హైదరాబాద్ కౌన్సిల్ తరఫున వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు ఈ దేశంలో నిరుద్యోగం పోవాలని ఈ దేశం మార్పు చెందాలని అమెరికా లాంటి కెనడా లాంటి దేశాలతో పోటీపడి మన యువతరం ముందుకు రావాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వామపక్ష మేధావులని యువకులను తీర్చిదిద్ది భవిష్యత్తు ఈ దేశ అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్లు గానియండి లేదా సోషలిస్ట్ భావాలు కలిగినటువంటి వాళ్ళని ప్రజాస్వామ్యవాదులు గానియండి ఈ దేశ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని ఏదో ఒక పద్ధతిలో ఊపా చట్టం కింద జైల్లో పెట్టడం అనేటటువంటి జరుగుతుంది ఇది కొన్ని సంవత్సరాలుగా వేలాది మంది ఊపా చట్టం కింద జైల్లో మగ్గడం అనేటటువంటి జరుగుతుంది ఇప్పటికి కూడా ఉన్నారు ఇది ఎంత ప్రమాదకరమైనటువంటి చట్టం అంటే దీనికి 6 నెలల పాటు బెయిల్ ఇచ్చేటటువంటి అవకాశం గాని సమీక్షించే అవకాశం గాని లేదు అలాంటి చట్టాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి గుంతులందరూ కూడా జైల్లో పెడుతున్నారు ఈ రోజు సాయి బాబా గారి అతని మొత్తం చరిత్ర గనుక తీసుకుంటే ఒక 10 సంవత్సరాలు 90% వికలాంగుడిగా ఉన్నటువంటి సాయి బాబా గారిని నక్సలైట్లతో తీవ్రవాదులతో కలిసి కుట్ర చేస్తున్నాడని చెప్పి 10 ఏళ్ల కింద జైల్లో పెడితే 10 ఏళ్ల తర్వాత అవే కోర్టులు ఈ రోజు సాయి బాబా గారికి ఎలాంటి సంబంధం లేదు ఎలాంటి ఆధారాలు లేవు ప్రాసిక్యూషన్ పెట్టినటువంటిదని చెప్పి 10 ఏళ్ల తర్వాత ఈ రోజు బెయిల్ ఇవ్వడం అనేటటువంటిది జరిగింది మరి దీనికి ఎవరు కారణం అని చెప్పి ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది 10 ఏళ్లకు ముందు జైల్లో పోయినప్పుడు ఒక అంగవైకల్యం తప్ప ఎలాంటి ఆరోగ్యకరమైనటువంటి సమస్యలు లేని సాయిబాబా గారు బయటికి వెళ్ళేసరికి 19 రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఇంకా భవిష్యత్తులో కొద్ది రోజుల లోపలనే చనిపోతాడు అనేటటువంటి అవకాశంతోనే ఇడిచినట్టుగా కనిపిస్తుంది కొద్ది రోజుల లోపలనే హాస్పిటల్లో అనారోగ్యంతో చనిపోవడం అనేటటువంటి జరిగింది దీనికి ప్రజాస్వామ్య వాళ్ళు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది న్యాయ వ్యవస్థ గౌరవ న్యాయమూర్తులు కూడా ఈ దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులకు ఏ పరిస్థితుల్లో ప్రత్యర్థుల మీద ఊపా చట్టం పెడుతున్నారనేటటువంటిది సామాజిక కోణంతో ఆలోచించకపోతే భవిష్యత్తులో ఈ దేశం కోసం గాని ఈ దేశ ప్రజాస్వామ్యం కోసం గాని ఈ దేశ భవిష్యత్తు మంచిగా ఉండాలనేటటువంటి మాట్లాడేటటువంటి ప్రొఫెసర్ సాయిబాబా లాంటి వాళ్ళు ఎంతో మంది భయాందోళన గురై మాట్లాడలేనటువంటి పరిస్థితి దేశంలో ఏర్పడుతుంది